ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎరిక్సన్ బాబు, డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు. మైనారిటీలను అన్ని విధాలుగా టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని వారు మాట్లాడారు. జగన్ ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకోలేదు అంటూ విమర్శించారు. కాబట్టి పునరాలోచన చేసుకుని ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. మౌత్ టు మౌత్ ఎప్పుడైనా ప్రచారాలు దీనికంటే కూడా మనం 10 మందిని కూర్చోబెట్టి ఇదిగో ఇట్లా జరుగుతుంది ఇది చేస్తున్నాం అని చెప్తేనే దీనికి ఒక సాఫల్యం ఉంటుంది. లేదా ఉపన్యాసాలు చెప్పి భోజనాలు తింటే కూడా ఏమీ ఉపయోగం లేదు. తర్వాత అన్నిటికంటే ఒకప్పుడు ఒకే మసీద్ పెద్ద మసీద్, ఇప్పుడు 8 మసీదులు ఉన్నాయి. అది మేమంతా మామూలుగా సంతోషిస్తున్నాం కానీ మేమేమి ఈర్షిపడలేదు. తర్వాత బస్ స్టాండ్లో ఉన్నది వెనక శివాలయం, అంటే ఇదేముంది అక్కడ ఏమి దెయ్యాలు కూడా ఉండేవి కాదు, దెయ్యాలు కూడా చాలా ఘోరంగా ఉండేవి. సరే సడన్గా రాత్రి మీద వాళ్ళు చేసుకున్నారు, ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. నాకు ఒక ఆయన పెద్ద లెటర్ రాశాడు ఢిల్లీ నుంచి, నేను ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఏముంది ఊరిని పాడుబడింది అంటే పార్టీలో కష్టపడి పార్టీలో పనిచేస్తూ ఉన్నారు యూసఫ్ అన్న కానీ మహబూబ్ అన్న కానీ, అదేవిధంగా జిలానన్న ముఖ్యంగా వీళ్ళందరూ కూడా సముచిత స్థానాలు పార్టీలో మరి పెద్ద అయిన ద్వారా మనం కల్పించినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా అందరినీ కూడా, మొన్న దోర్నాలు వెళ్ళాను నేను హస్నాబాద్ అని ఒక కొండ బోర్డు, అక్కడ దోర్నాలు ఉన్నటువంటి ముస్లిం మహిళలకి వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇండ్లు కట్టుకోవటానికి. దోర్నాల పట్టణం నుంచి ఆ హస్నాబాద్ వెళ్ళాలంటే, ఆ కొండల మీదకి వెళ్ళాలంటే ఆటోకే దగ్గర దగ్గర 100 రూపాయలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి. నాకు చాలా బాధ వేసింది ఆడపిల్లకాలందరినీ చూసి. వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, సార్ మేము కూలీ పోతే అన్నం తినేది, కూలీ లేకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అంటే మన ముస్లిమ్స్లో కూడా ఎంతోమంది ఈరోజు పనులు లేక ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొంతమంది కుటుంబాల్లో ఉన్నాయి. వారిని మనం అందరం కూడా పైకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఒకటే ఆ రోజే నిర్ణయించుకున్నాం, దేవుడి దయ వల్ల మరి ఈ నియోజకానికి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అలాంటి కుటుంబాలని మనం ఖచ్చితంగా దగ్గర తీసుకోవాలి. దగ్గర తీసుకోవాలన్నప్పుడు మనం ఈ నియోజకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపును కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ముస్లిమ్స్ దగ్గర దగ్గర 14-13-15 వేల ఓట్లు ఈ నియోజకంలో ఉన్నాయి.